వచ్చిన 6 నెలలకే నేను బాగా చేస్తాను. ఏం చేసిండు ఆయన? విసుకెళ్ళి అకౌంట్ చేసిండు. జనం రోడ్డు పడుతున్నారు. అన్నా క్యాంటీన్ తీసేసిండు. ఏం చేస్తాడు జగన్? అదేమంటే వాటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అంటుండ్రు. ఏ పేదలను పట్టించుకోవట్లో అది ఆ క్యాంటీన్లు అన్నా ఓపెన్ చేశారనుకోండి, 5 రూపాయల భోజనం తన్నా కడుపు నింపచ్చు. కనీసం ఆ క్యాంటీన్లు మూసారు. ఇటు చూస్తే పనులు లేవు, రోడ్డును పట్టడం, అన్ని అప్పులు చేసుకొని తింటున్నాం. ఏంటి అప్పులలో ఇంటి మీద పడుతున్నారు. పోనీ ఇంటికి భోజనం చేద్దామన్నా సరే బోర్డు అంత ఖర్చు అవుతుంది. పోనీ 5 రూపాయల క్యాంటీన్ భోజనం మూసారు, అయ్యి తీల. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుంది. కనీసం 5 రూపాయల భోజనం ఉన్నా నించొని సరే ఏదో ఒక 5 రూపాయలు వేసుకొని వెళ్ళి తినేసి కడుపు నింపుకునేవాళ్ళం. అవి కూడా లేదు. కనీసం అయ్యన్న ఓపెన్ చేయించండి. ఇసుక ఇవన్నీ మీరు సాధ్యమైనంత వరకు ఇసుక తొందరగా రేటు తగ్గించేటట్టు చూడండి. ఊరికనే ఫ్రీగా పోళ్ళంతా పోతుంది, వరదలు వచ్చిపోయినాయి. ఎందుకు అదేదో జనాలకు ఉండే ఇసుకని. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని చేసింది, పేదల పట్టు కట్టడం ఎందుకు? తప్పు కదా అది. ఇసుక సిమెంటు నాణ్యమైన ధరకు వస్తే కొన్ని లక్షల మంది బతుకుతారండి, లేకపోతే అందరూ రోడ్డున పట్టరు. ఇంట్లో భార్య పిల్లలకి మేమేం చెప్పాలి? ఎలా చదివించాలి? ఇప్పుడు స్కూళ్ళు ఫీజులు కట్టాలి. ఇప్పుడు ఫీజులు కట్టే పరిస్థితి లేదు, పనులు లేవు, రోడ్డున పడ్డాం, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉంటున్నాం. ఏం చేస్తాం చెప్పండి? గవర్నమెంటే ఆదుకోవాలి. మీరేదో ఉద్ధరిస్తారని చెప్పి మీ వైఎస్ఆర్ పార్టీకి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఓట్లేసి గెలిపిస్తే మీరు మా నోట్లో మట్టి కొడితే ఎట్లాగండి? అది ఆలోచించాలి కదా. మంత్రులేమో ఏదో మాట్లాడతారు. అది వీలు దొరికినప్పుడల్లా నువ్వు ప్రతిపక్షాన్ని ఇచ్చేస్తానికి కుదురుతుంది, కానీ నీకు జనాల్ని బాగు చేద్దాం, జనాల్ని ఏ విధంగా ఉద్ధరిద్దాం అనేది లేదు నీకు. ఏమన్నా ఇన్ని చేశారు, ఒక 5 రూపాయల భోజనం పెడితే ఏమైంది? అవునా? ఇసుక అనేది సింపుల్ అండి. వీళ్ళు కావాలని తొక్కుపెట్టారు, ఆ సచివాలయం ఆగిపోవడానికి తొక్కుపెట్టారు. అందరూ ఒక్క సచివాలయం చూసుకుంటే లక్షల మంది రోడ్డున పడ్డామండి. మీరు చూసుకోండి, ప్రతిపక్షం మిత్రపక్షం మీరు చూసుకోండి. జనాల మీదకి ఎందుకు రావడం? జనాలు బాగుండేటట్టు ఇప్పటికైనా సరే చేస్తే మీరు ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే మీకేం జరగాలో అది జరిగింది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.